పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఎన్నడూ లేని విధంగా గురువారం రాత్రి ఏకాంతంగా జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండా శ్రీవారి కళ్యాణ మహోత్సవం తొలిసారిగా జరిగింది. ముందుగా శ్రీవారి సన్నిధిలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం కళ్యాణ తంతును ప్రారంభించారు. ఆలయ ఈవో దంతులూరి పెద్దరాజు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం ధరింపచేశారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ మాంగళ్య ధారణ తలంబ్రాలు కార్యక్రమం జరిగింది. వైఖాసాన ఆగమ రీతిలో ఈ కళ్యాణ తంతును ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.